శ్రీ గురుభ్యో నమః శుభంభియాతు. గురు సంచారం నెల రోజుల్లో ఆరంభమవుతోంది. కన్యారాశి నుండి తులారాశిలో ప్రవేశిస్తున్నాడు. తులారాశిలో ప్రవేశించగానే గురుడు మొట్టమొదటి చేసేది ఏంటంటే అక్కడ నుండి డైరెక్ట్గా పంచమ స్థానాన్ని చూస్తారు, అంటే కుంభరాశిని చూస్తారు. ఎప్పుడైతే గురువు యొక్క ప్రత్యేకత దృష్టి పడుతుందో ఆటోమేటిక్గా సడన్గా వాళ్ళకి ఏంటంటే సంవత్సర కాలము గురు దృష్టితో ఉన్నాడు కాబట్టి ఏ కార్యం ఆరంభించినా సత్ఫలితాలు అవడానికి అవకాశం ఉంటుంది. అంచేత సెప్టెంబర్ 12 తర్వాత గోచార రీత్యా గురు బలం పెరుగుతుంది కాబట్టి ఈ రాశుల వారికి ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉన్నాయో వాటి గురించి మనం విశేషంగా తెలుసుకుంటాం. మొట్టమొదటి కుంభరాశిలోకి వెళ్ళిపోదాం. కుంభరాశిలోకి ఎప్పుడైతే మనం వెళ్తాము, ఇందాక మాట్లాడుకున్నప్పుడు ధరిష్ట 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం, అంటే ఇక్కడ 3-4 పాదాలు అంటే 2 పాదాలు అక్కడ వచ్చాయి ధనిష్టకి, శతభిషం 4 పాదాలు వచ్చి ఉన్నాయి, తర్వాత పూర్వపాదం 3 పాదాలు వచ్చి ఉన్నాయి, టోటల్ 9 పాదాలు. ఈ 9 పాదాల వాళ్ళకి అద్భుతంగా గురువు యొక్క దృష్టి పడుతుంది. ఇక్కడ చూడండి, ధనిష్ట నక్షత్రానికి ఒకే నక్షత్రంలో పుట్టినప్పటికీ మొదటి 2 పాదాలు పుట్టిన వాళ్ళు ఒక రకమైన ప్రభావం, 3-4 పాదాల వాళ్ళకి ఒక రకమైన ప్రభావం చూపిస్తున్నాడు. సో ధనిష్ట నక్షత్రాధిపతి కుజుడై ఉన్నాడు కాబట్టి కుజుడు యొక్క నక్షత్రం మీద ఎప్పుడైతే గురు దృష్టి పడిందో గురు పూజల కలియక గురుమంగళ యోగం అని అంటాం కాబట్టి ఖచ్చితంగా 3-4 పాదాల వారికి ఇమ్మీడియట్గా భూ సంబంధిత వ్యాపార వ్యవహారాలు ఏది ఉన్నప్పటికీ అందులో కొంత రిలీఫ్ ఇస్తూ ఒక శుభకార్యాన్ని శుభమైన వార్తను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. తులారాశిలో శనీశ్వరుడు తులారాశిలో గురుడు ప్రవేశిస్తూనే మొట్టమొదటి ధనిష్ట నక్షత్రం వారికి శుభ ఫలితాలు ఇస్తాడు. ఆ తర్వాత శతభిషం నక్షత్రం, రాహు నక్షత్రం. ఎప్పుడైతే రాహు నక్షత్రం మీద పడుతుందో రాహు మీద పడుతుందో అక్కడ కూడా ఏంటంటే కొంత శుభ ఫలితాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. రాహు తర్వాత గురువు యొక్క నక్షత్రం, తన నక్షత్రం తన సొంత నక్షత్రం వాళ్ళు చూస్తాడు, వాడిని కూడా ఒక బలాన్ని ఇవ్వడానికి అవకాశం ఇస్తాడు. అంచేత గురుడు తులారాశిలో ప్రవేశించడం అనేది ఒక విశేషమైన స్థితిగా కుంభరాశి వారి గురించి మనం చెప్పుకోవాలి. అంచేత నిన్న మొన్నటి వరకు ఇబ్బంది పడుతున్నా ధనిష్ట నక్షత్రం వాడు, శతభిషం నక్షత్రం వాడు, పూర్వపాద నక్షత్రం వారికి ఒక శుభవార్తగా మనం చెప్పచ్చు. సెప్టెంబర్ 12 తర్వాత అండి, శని యొక్క స్థితిగతులతో సంబంధం లేదు, కానీ శని ఆల్రెడీ రాజ్యంలో ఉన్నాడు వాడికి, ఆ రాశి వారికి అంటే రాజ్యంలో ఉన్నారంటే ఉద్యోగ రీత్యా కొన్ని ఇబ్బందుల్లో ఉన్నారు ఆల్రెడీ కుంభరాశి వారికి, ఉద్యోగం చేసే ప్రదేశంలో కొన్ని సమస్యలు ఉన్నాయి వాడికి, ఆ సమస్య నుండి ఒక ఊరటిచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు. కుంభరాశి వారికి తులా ప్రవేశం గురుడు అనేది ఒక విశేషమైన శుభవార్తగా చెప్పడానికి అవకాశం ఉంది. కొంచెం గట్టి ప్రయత్నాలుగా చేసుకుంటూ వచ్చే నెల నుండి ఇప్పుడు పడుతున్న కష్టాలను బయటపడడం, దక్షిణామూర్తి మంత్ర సాధన చేయడం, శివునికి అభిషేకం చేయడం, వీటి వల్ల అద్భుతమైన ఫలితాలు వాళ్ళకి వచ్చే అవకాశం ఉందని చెప్పగలుగుతాం. శుభం ప్రియా.